గిరిజన ఉపాధ్యాయులను అన్యాయంగా సస్పెండ్ చేయడం దారుణమని పశ్చిమ గోదావరి జిల్లా బుట్టాయిగూడెం మండల కేంద్రంలో ఆదివాసీ టీచర్స్ అసోసియేషన్, ఆదివాసీ విద్యార్థి సంఘం మరియు గిరిజన సంక్షేమ పరిషత్ ఆధ్వర్యంలో ఎంఈఓ కార్యాలయం నుంచి నెహ్రూ బొమ్మ సెంటర్ వరకు నినాదాలు చేస్తూ ర్యాలీ నిర్వహించారు. నలుగురు గిరిజన ఉపాధ్యాయులను అన్యాయంగా సస్పెండ్ చేయడం దారుణమని ఏజెన్సీలో గిరిజన చట్టాలు, హక్కుల కోసం అవగాహన కల్పిస్తూ పనిచేస్తున్న ఉపాధ్యాయులపై కొందరు వ్యక్తుల ఫిర్యాదుతో సస్పెన్షన్ చేయడం దారుణమని ఆదివాసీ విద్యార్థి సంఘాలు తెలిపారు. అనంతరం ఆదివాసీ జేఏసీ నాయకులు మోడియం శ్రీనివాస్ మాట్లాడుతూ, ఉపాధ్యాయుల సస్పెన్షన్ వెంటనే ఎత్తివేయాలని, లేకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఐటీడీఏల వద్ద ఉద్యమాలు తీవ్రతరం చేస్తామని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో గిరిజన సంఘాల నాయకులు, గిరిజన ఉద్యోగులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. తహసీల్దార్ కార్యాలయం ఎదురుగా రిలే నిరాహార దీక్ష చేస్తూ ఉంటే ప్రభుత్వ పెద్దలు అధికారుల ద్వారా ఆదివాసీ నాయకుల్ని, అయ్యా మీరు రండి చర్చిద్దాం, ఆదివాసీలకు మేము న్యాయం చేస్తాం, మీ మాట వాళ్ళు వింటారు, మీరు రండి అని చెప్పేసి మమ్మల్ని అందరినీ కోరితే, అలాగే ఎమ్మెల్యే గారు కూడా ఈ సమస్యను పరిష్కరించడానికి సుముఖంగా ఉన్నారు, ఆయన మిమ్మల్ని తీసుకురమ్మన్నారు అని చెప్పి మన తహసీల్దార్ గారు ఎమ్మెల్యే గారి దగ్గరికి ఆదివాసీ నాయకులందరినీ తీసుకొని వెళ్ళి అక్కడ ఒక దఫా చర్చలు జరిపి ఈ ప్రాంతంలో, ఇది 5వ షెడ్యూల్ ప్రాంతం, ఇక్కడ చట్టాలన్నీ అమలు జరుగుతాయి, చట్టం తన పని తాను చేసుకుపోతుంది, రెడ్డిగూడెం ఆదివాసీలకు అన్యాయం జరగదు, ఈ విషయాన్ని మీరందరూ వెళ్ళి వాళ్ళకి చెప్పి వాళ్ళు చేస్తున్న నిరాహార దీక్షను విరమింపజేయండి అని చెప్పి ఆదివాసీ నాయకులకి ఎంఆర్ఓ గారు, ఎమ్మెల్యే గారు, ఎస్ఐ గారు వీళ్ళందరూ చెప్పబట్టి ఈరోజు సస్పెండ్ గురైన రాష్ట్ర నాయకులు జలగాం రాంబాబు గారు,